గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురుర్మూర్తిః పూజామూలం గురుపదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పక్షేమా అక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్టువాంసం స్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో వరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. పరావిద్య అంటే యయా తదక్షరం అధిగమ్యతే. ఏ విద్య ద్వారా అయితే ఆ అక్షరతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటామో, శబ్దరాశి జ్ఞానం కాదు శబ్ద అర్థ జ్ఞానము, తద్వారా ఆ పరతత్వం, ఏ విద్య ద్వారా అయితే మనం ఆ పరతత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటామో అది పరావిద్య. ఆ అటువంటి అక్షరతత్వానికి ఉన్నటువంటి విశేషణములు ఏమిటి, అది ధ్యానానికి ఉపకరించేటువంటివి, ఆ విశేషణములు మనం చెప్పుకుంటున్నాం ఆరో మంత్రంలో. యత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపానిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. యత్తదద్రేశ్యం అదృశ్యం అగ్రాహ్యం అంటే ఇంద్రియాలకి బుద్ధీంద్రియాలకి అతీతంగా ఉన్నటువంటిది, అగోత్రం అంటే అన్వయం అనన్వయం అంటే మూలం అనేటువంటిది లేనటువంటిది, తర్వాత అంటే కారణం లేనటువంటిది. అవర్ణం, వర్ణం అంటే అక్షరములు, వర్ణ్యంతి ఇది వర్ణాహ దాన్ని వర్ణించదగినటువంటిది. తర్వాత అచక్షుశ్రోత్రం, శ్రోత్రములు చక్షువులు లేనటువంటిది అని అర్థం. ఇప్పుడు అక్కడ మనం చెప్పుకోవాలి అచక్షుశ్రోత్రం అంటే ఏమిటో. చక్షుశ్చ శ్రోత్రంచ నామరూప విషయీకరణే సర్వజంతూనాం తే అవిద్యమానే యస్య తద్ అచక్షుశ్రోత్రం. ఇప్పుడు చక్షువులు అంటే కళ్ళు చెవులు కూడా శ్రోత్రంచ నామరూప విషయే నామరూపాలని తెలుసుకోవడానికి మనకి జీవులకి సమస్తమైనటువంటి ప్రాణులకి ఉన్నటువంటి ఉపకరణములు, కళ్ళ ద్వారాను చేతుల ద్వారా చెవుల ద్వారా మనం ఈ యొక్క శబ్దమును కానీ రూపాలను కానీ చూడడానికి ఉపయోగపడేటువంటివి ఈ రెండు కూడా ఉపకరణాలు సర్వజంతువున సమస్త ప్రాణికి. తే అవిద్యమానే ఈ రెండు కూడా అంటే ఈ రెండు అంటే కళ్ళు చెవులు, అవిద్యమాని అంటే లేవు ఎవరికి, ఆ బ్రహ్మతత్వానికి. చూడండి, తే అవిద్యమానే యస్య తద్ అచక్షుశ్రోత్రం, ఈ రెండు ఆయనలో లేవు కనుక అలాంటివి లేనటువంటిది అచక్షుశ్రోత్రం అది. తర్వాత మరొక విషయం ఏమిటి, చ
చెప్తారు తర్వాత, యః సర్వజ్ఞ సర్వవిత్ ఇది చేతనావత్వ విశేషణాత్ ప్రాప్తం సంసారిణామివ చక్షుశ్రోత్రాదిభిః కరణైః అర్థసాధకత్వం తదిహ అచక్షుశ్రోత్రమితి వార్యతే పశ్యతి అచక్షుః సశృణోతి అకర్ణః ఇతి ఇత్యాది దర్శనాత్. మామూలుగా ఇక్కడ ఏమిటి, మనం అవిద్యమాన యస్ తదచక్షు శ్రోత్రం యహ సర్వజ్ఞ సర్వవిత్ ఇది చేతనావత్వ విశేషణాత్ ప్రాప్తం. ఇప్పుడు అక్కడ పరమతత్వాన్ని ఏమని చెప్పుకున్నాం, సర్వజ్ఞుడు సర్వవిత్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రెండు పదాలకి అర్థం ఏమిటి, సర్వజ్ఞుడు సర్వవిత్ అంటే ఏమిటో శంకరాచార్యులు వారు ఆచార్యులు వారు మనకు రాబోయేటువంటి మంత్రంలో చెప్తారు. రాబోయే మంత్రంలో అక్కడ సర్వవిత్ అనేటువంటి దానికి సర్వజ్ఞానికి, సర్వజ్ఞుడు అంటే సామాన్య జ్ఞానం అని, సర్వవిత్ అంటే విశేష జ్ఞానం అని, దీని గురించి మనం వివరంగా తర్వాత చెప్పుకుందాం. అంటే సమస్తములైనటువంటి అంటే సర్వజ్ఞుడు కాబట్టి ఆయన అన్నీ తెలిసినటువంటి వాడు, అందరి గురించి తెలిసినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు అని చెప్పుకోవచ్చు. మనం క్లుప్తంగా మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఆ అక్షర పరబ్రహ్మతత్వము అన్నీ తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు. సర్వవిత్తు అంటే అందరి గురించి, అందరి గురించి తెలుసు అంటే సమస్త ప్రాణికోటి గురించి కూడా, ప్రత్యేకించి ప్రతి జీవికి, జీవి గురించి కూడా, ప్రాణి గురించి కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు కాబట్టి సర్వవిత్. ఇప్పుడు సర్వజ్ఞుడు సర్వవిత్తు అని అంటే అర్థం ఏమిటి, అక్కడ అతను చేతన స్వరూపం అని అర్థం, చైతన్య స్వరూపుడు అని అర్థం. ఎందుకంటే జడ పదార్థం వినడము చూడడం అంటూ ఉండదు కదా జడ పదార్థానికి, కాబట్టి చేతనత్వం అంటే యస్య అవి యహ సర్వజ్ఞ సర్విత్ ఇది చేతనావత్వ విశేషణ. ఇది చేతన అంటే చైతన్యం ఉన్నటువంటి వాళ్ళకే విశేషణములు. అంటే ఎవడైతే జీవిస్తున్నాడో, ఎవరిడైతే చైతన్యం ఉన్నదో, అటువంటి ప్రాణులకే ఈ విధమైనటువంటి విశేషణాలు అంటే చూడడము వినడము అనేటువంటిది సంభవిస్తుంది. కానీ అచేతనమైనటువంటి వస్తువులు చూడడం కానీ వినడం కానీ సంభవించదు. అంటే ఏమిటి, ఆ సర్వజ్ఞుడు సర్వవిత్ అంటే అర్థం ఏమిటి, ఆ అక్షర పరబ్రహ్మతత్వం సచేతుడు అంటే చైతన్యం ఉన్నటువంటి వాడు కాబట్టి, చైతన్యం ఉన్నది కాబట్టి అప్పుడు ఏమనిపించింది, సంసారనామే చక్షుశ్రోత్రాదిభికరణి అర్థసాధకత్వం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అయ్యా ఆయన సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు తర్వాత సర్వవిత్తు కాబట్టి, అంటే చైతన్య స్వరూపుడు కాబట్టి అందరి ప్రాణుల్లాగే సంసారులు అంటే అందరి జీవులు సంసారంలో కొట్టుకుని ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవులలాగే ఆయన కూడా ఈ కళ్ళ ద్వారా చెవుల ద్వారానే విషయ వస్తువుల్ని గ్రహిస్తున్నాడు, గ్రహించాలి అనేటువంటి ఒక అర్థం మనలో కలుగుతుంది. అటువంటి అర్థాన్ని నివారించడం కోసము శృతిమాత ఏం చెప్పింది, ఆయనకి చక్షుశ్రోత్రం అని చెప్పింది. అర్థమైంది కదా, అంటే సమస్తమైన ప్రాణులు. ఇప్పుడు మొదటి మొట్ట విషయం అంటే సర్వజ్ఞుడు సర్వవిత్తు అంటే ఏమిటి, ఆయన చైతన్య స్వరూపుడు. అలాంటి వాడికే చైతన్యం ఉన్నటువంటి వాడికే జడ పదార్థం కానటువంటి వాడే చూడగలడు వినగలడు కాబట్టి ఆయన సర్వజ్ఞుడు సర్వయుత్తు కాబట్టి ఆయన కూడా అందరి గురించి తెలుసుకుంటున్నాడు. సర్వ సామాన్య జ్ఞానం ఉంది, విశేష జ్ఞానం ఉంది ఆయనలో, అంటే ఆయన చైతన్య స్వరూపుడు. అంటే ఏమిటి అర్థం, ఆయన కూడా సర్వప్రాణుల్లాగే చక్షువుల ద్వారా తర్వాత శ్రోత కర్ణాల ద్వారా చెవుల ద్వారా తెలుసుకుంటున్నాడు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. అలా అర్థం రాకుండా ఆ అర్థాన్ని నివారించడం కోసము చక్షుశ్రోత్రాదిభికరణ అర్థసాధకత్వం తదిహ అచక్షుశ్రోత్రమిది వార్యతే అక్కడ అలాంటివి లేకుండా అలాంటి వారించడానికి ఆ అక్షర పరబ్రహ్మతత్వం అనేటువంటిది చక్షువులు లేవు, శ్రోత్రములు లేవు అంటే కళ్ళు కర్ణములు ఇలాంటివి ఆయనకి లేవు సమా అని వర్ణించడం జరిగింది. జాగ్రత్తగానండి, అంటే ఏమిటి అక్కడ ఉపనిషత్తు ఏం చెప్తున్నది, వేరు ఉపనిషత్తులో శ్వేతాశ్వతరంలో వస్తుంది, పశ్యతి అచక్షుః సశృణోతి అకర్ణ. అంటే మరి పరమాత్మ బ్రహ్మతత్వం గుడ్డివాడా చెవిటివాడా అంటే కాదు, మరి ఆయన చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు, కళ్ళు లేకుండానే చూస్తున్నాడు, చెవులు లేకుండానే వింటున్నాడు. ఇది పశ్యతి అచక్షుః తర్వాత శృణోతి అకర్ణ. అంటే అర్థం ఏమిటి, సాక్షాత్ అంటే ఇప్పుడు సాక్షి అనుకున్నాం బ్రహ్మతత్వము, ఎటువంటి ఉపకరణాలు లేకుండా సమస్తము జగత్తుని అది ప్రకాశించగలదు, సమస్త జగత్తులో ఉన్నటువంటి అన్నిటి వస్తువుల గురించి కూడా తెలుసుకోగలదు. వీటిని ప్రకాశింపజేయడానికి మనకేమిటి, ఇంద్రియాలు కావాలి. ప్రకాశింపజేస్తున్నాం అంటే చూడడము వినడము
వాసన చూడడమో, రుచి చూడడమో, స్పర్శ తెలుసుకోవడం, శబ్ద స్పర్శ రూపర్స గంధముల ద్వారా విషయ వస్తువులు మనం గ్రహిస్తున్నాము. భార్యగాను అంటే ఈ ఇంద్రియముల ద్వారా మనకి అనుభవంలోకి తెచ్చుకుంటున్నటువంటి విషయ వస్తువులన్నీ కూడా ప్రకాశింపబడుతున్నాయి. అంటే ఇవి లేనిదే మనం ఆ విషయ వస్తువు యొక్క జ్ఞానం, విషయ వస్తువుల యొక్క జ్ఞానం మనం సముపార్జనం అనేటువంటిది కుదరదు. ఏమీ లేకపోతే జగత్తే ఉండదు, మనకి అనుభవంలోకి రాదు. మరి ఆయనకి కళ్ళు లేవు, చెవులు లేవు, ఈ జగత్తును ఎలా చూస్తున్నాడు అంటే చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? కళ్ళు లేకుండా చూస్తున్నాడు, చెవులు లేకుండా వింటున్నాడు. అంటే ఏమిటి? చైతన్య, శుద్ధ చైతన్యం అనేటువంటిది ఎటువంటి మాధ్యమం లేకుండా, ఎటువంటి మీన్స్ లేకుండా, ఎటువంటి ఉపకరణములు లేకుండా, సాక్షాత్గా అంటే డైరెక్ట్గా ఆ బ్రహ్మతత్వం అనేటువంటిది అన్నిటినీ తెలుసుకోగలదు, అన్నింటినీ చూడగలదు. ఇది కొంచెం మనకి ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక సాధనకి, ధ్యానానికి ఉపయోగించుకోవలసినటువంటి ఒక విషయం. జాగ్రత్తగా వినండి. మామూలుగా కొన్ని కొన్ని చాలా సూక్ష్మమైనటువంటి జీవులు చాలా ఉన్నారు, ప్రాణులు, చెట్లు ఉన్నాయి, జంతు ప్రపంచంలో కూడా చాలా. వాటికి అన్ని పంచ అంటది ఇంద్రియాలు పూర్తిగా లేవు కదా. చెట్లకైతే స్పర్శ ఒకటే ఉంది. గుడ్లగుబ్బ తీసుకోండి, గబ్బది గబ్బిరిలు గబ్బిలం తీసుకోండి, గబ్బిలం చూడలేదు, శబ్దం ద్వారానే నడుస్తూ ఉంటుంది, అది తిరుగుతుంటుంది గాలిలో. అంటే చాలా జంతురాశికి పూర్తిగా అన్నింద్రియాలు ఉన్నాయంటే అన్నింద్రియాలు లేవు. చాలా ఉన్నాయి, ఆ లిస్ట్ ఏదో నాకు పెద్దగా తెలియదు, కానీ చాలా ఉన్నాయి అన్నింద్రియాలు లేవు. మనము మనుషుడు మానవుడిగా ఉన్నప్పుడు మనకి ఐదింద్రియాలు పూర్ణంగా చక్కగా ఐదు బలీయంగా ఉన్నాయి. జంతువుల్లో కూడా ఒక ఇంద్రియమే, ఐదు ఇంద్రియాలు జంతువులు ఉన్నప్పటికీ కొన్ని జంతువుల్లో చూడగలదు, వినగలదు, రుచి చూడగలదు, వాసన చూడగలదు, స్పర్శ చేయగలదు, అవి వాటికి ఉన్నాయి. కానీ ఒక్కొక్క జంతువుకి చాలా విషయాలు ఏమిటంటే ఒక్కొక్క ఇంద్రియం అనేటువంటి చాలా ప్రబలంగా ఉంది అందులో. ఆ మిగతా నాలుగు ఇంద్రియాల మీద ఏదో ఒక ఇంద్రియం చాలా బలంగా ఉంటుంది. కానీ మనిషికి వచ్చేసరికి మనకు ఐదింద్రియాలు బలంగా ఉన్నాయి. అంటే మన ఐదింద్రియాలని మన ద్వారా మనం ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నాం. అంటే ఇంద్రియాలు, ఆ జడ పదార్థానికి ఇంద్రియాలు లేవు, మధ్యలో ఉన్న ప్రాణులకి కొన్ని ఇంద్రియాలే ఉన్నాయి. జంతు సరికి వచ్చేసరికి కొన్ని జంతువులకు ఐదు ఇంద్రియాలు ఉన్నా అందులో ప్రబలంగా పనిచేసేట ఒకటో రెండో పనిచేస్తున్నాయి ప్రతి జంతువులోనూ. మానవుడికి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, పరమాత్మకు ఏమీ లేదు, ఏమీ లేకపోయినా అన్ని గ్రహిస్తున్నాడు. అది ఆశ్చర్యం కదా. సాక్షాత్ ఈక్షతే అంటే డైరెక్ట్గా అసలు ఏమీ లేకుండానే చూస్తున్నాడు ఆయన, ఏమీ లేకుండానే వింటున్నాడు, చెవులు లేకుండా వింటున్నాడు, కళ్ళు లేకుండా చూస్తున్నాడు. అంటే ఇది ఒక్కసారి ఆ చైతన్యం సర్వవ్యాపకం కాబట్టి దానికి ఉపకరణాలు లేకుండానే ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాడు. అది అందుకని ఇలా చెప్పడం వల్ల ఇది ఇత్యాది దర్శనాత్ శ్వేతాశ్వత ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఆ ఈశ్వరుడికి కళ్ళు అక్కర్లేదు, చెవులు అక్కర్లేదు ఆ పరబ్రహ్మతత్వానికి. కించ మరొకటి ఏమిటి? తద్ అపాణిపాదం కర్మేంద్రియ రహితం ఇది. అపాణిపాదం కాళ్ళు చేతులు లేవు, అంటే కర్మేంద్రియాలు లేవు అని అర్థం. కర్మేంద్రియాలే కదా కాళ్ళు చేతులు, వాక్కు అన్ని కూడాను. కాబట్టి ఈ అతని కర్మేంద్రియాలు లేవు. యత కాబట్టి కర్మేంద్రియాలు లేవు కాబట్టి ఏమిటది? ఏవం అగ్రాహ్యం అగ్రాహకం చ అంతే. ఏవం అగ్రాహ్యం అగ్రాహకం అంటే ఆ బ్రహ్మతత్వం దేనిని పట్టుకోదు, అది దేనికి పట్టుబడదు. చేతులు లేవు కాబట్టి ఏం పట్టుకుంటుంది? ఇదేన్ని గ్రహించలేదు. మన విధంగా, మనం పట్టుకునే విధంగా అది పట్టుకోకర్లేదు. అది పోనీ ఇంకెవరికైనా పట్టుకు దొరుకుతుంది, అది ఎవరికి దొరకదు. అది మనకు దొరకదు, పట్టుకు దొరకదు, పట్టుబడదు. అగ్రాహ్యం అగ్రాహకం చ కాబట్టి ఏమిటైంది? అది నిత్యం. ఎందుకని?
దేనికైతే ఇంద్రియాలు నామరూపాలు ధర్మాలు ఉంటాయో వాటిని మనం పట్టుకోగలం. అది లిమిటెడ్ పదార్థాలు కాబట్టి, పరిమితమైన వస్తువులు కాబట్టి దాన్ని పట్టుకోగలం. పరిమితమైన వస్తువులు అనేసరికి ఏంటి, కాలంలో పరిమితం కాబట్టి, కాలంలో అవి ఉన్నాయి కాబట్టి దానికి ఒక రూపము రంగు ఉంది కాబట్టి ఏనాటికైనా వినాశం చెందాల్సిందే. దీనికి అగ్రాహ్యము అగ్రాహకము రెండు ఉన్నాయి కాబట్టి, అంటే పట్టుబడదు పట్టుకోదు దేనిని. కాబట్టి ఏమన్నారు ఇక్కడ అంటే, ఇట్ కెనాట్ గ్రాస్ప్, ఇట్ కెనాట్ బి గ్రాస్ప్డ్ అని అర్థం రెండు. కాబట్టి ఇక్కడ ఏమిటది, కాబట్టి నిత్యం. నిత్యం అంటే ఏమిటి, అవినాశి. అసలు నాశనం చెందడానికి ఏదో ఏదో నామము రూపము గుణము విశేషణం ఏదైనా ఉంటే అవి నాశనం చెందుతాయి. నామరూప గుణ విశేష క్రియా సంబంధం వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి బ్రహ్మతత్వము, దానికి నాశనం ఎక్కడ ఉంటుంది అసలు? లేదు, అది శాశ్వతంగా ఉంటుంది, అవినాశి. మరొకటి ఏమిటి, విభుం. విభుం మీరు ఆ మంత్రం ముందు పెట్టుకుంటే చూడొచ్చు ఒక పదమును ఆ మంత్రంలో, ఎత్తద్రేక్ష్యం అద్రేష్యం అగ్రాహ్యం అని వస్తున్నది ఆ మంత్రం. అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం. విభుం అంటే ఏమిటి చూడండి, ఇక్కడ వివిధం బ్రహ్మాది స్థావరాంత ప్రాణి భేదై భవతి ఇది విభుం. ఇప్పుడు నార్మల్గా విభుం అంటే వ్యాపకం అని అర్థం. నాలుగు చెప్పుకోవాలంటే విభువంకి అర్థం ఏమిటి, వ్యాప్తి చెంది వ్యాపకం అంటే వ్యాప్తి చెంది ఉన్నటువంటిది, సర్వవ్యాప్తమైనది, సర్వము వ్యాపించి ఉన్నటువంటిది అని అర్థం. విభుమంటే ఇప్పుడు సర్వమును వ్యాపించి ఉన్నది అంటే, అది కూడా టెక్నికల్గా చెప్పాలంటే అది కూడా అది తప్పు ప్రయోగమే. ఎందుకంటే సర్వము వ్యాపించింది అంటే దేని వ్యాపించింది, సర్వమును వ్యాపించింది అంటే సర్వమును దేని వ్యాపింపబడినటువంటిది వ్యాపించినటువంటిది రెండు వేరుగా ఉన్నాయి అక్కడ మరి. కాబట్టి ఈ వేదాంతంలో మనకు చాలామంది చెప్తారు అనుకు ఏం పదం వాడినప్పటికీ కూడా అందులో కొన్ని లోపాలు ఉంటాయి. కాబట్టి సర్వవ్యాప్తం అంటే మన ఉద్దేశానికి మనం అర్థం చేసుకోవడానికి, అది సర్వవ్యాపకమే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సర్వవ్యాప్తం అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి తత్వము. అంటే ఇక్కడ సర్వము అంటే ఓ నామరూపాత్మక విధం జగత్తు వ్యాపించి అంటే రెండు ఉన్నాయి అక్కడ, రెండు లేవు. అంటే సర్వమునే సర్వమును వ్యాపించి ఉన్నది అంటే అర్థం ఏమిటి, సర్వము అదే అని అర్థం. మట్టి అన్ని మట్టితో చేయబడిన అన్ని వస్తువుల్ని వ్యాపించి ఉన్నది అంటే అర్థం ఏమిటి, అంటే మట్టి వేరు వస్తువులు వేరు అని కాదు అక్కడ అర్థం. ఆ పదం మనం వాడుతున్నాం ప్రయోగం. కాబట్టి ఇక్కడ విభుం అనేటువంటి అర్థం ఏమిటి, మామూలుగా వ్యాపకం సర్వవ్యాప్తం అని అర్థం. కానీ వచ్చే పదంలో ఏముంది, సర్వగతం. సర్వగతమును విభు రెండు ఒకటైపోతాయి కదా మరి, అలా అవ్వకూడదు. కాబట్టి విభుం అనేటువంటి పదానికి ఆచార్యుల వారు వేరే భాష్యాన్ని ఇచ్చారు, వేరే అర్థాన్ని ఇచ్చారు. వివిధం వివిధం భాతి, వివిధం బ్రహ్మాది సావరాంత ప్రాణి భేదై భవతి ఇది విభుం. అంటే విభుం అంటే ఏమిటి, ఈ బ్రహ్మ దగ్గర నుంచి స్థావరం అంటే చిన్న చిన్న కిమి కీటకాలు అనుకోండి, ప్లాంట్ అనుకోండి, వృక్షములు అనుకోండి, అంటే సమస్తము అన్ని అన్ని రూపాలలో ఆ బ్రహ్మతత్వమే భాసిస్తున్నది వివిధం. అదే అదే బ్రహ్మతత్వం అనేటువంటిది బ్రహ్మ దగ్గర నుంచి మొదలు క్రిమి కీటకాదుల వరకు చిన్న చిన్న ప్రాణుల వరకు కూడా అన్ని రూపాలలో ఉన్నటువంటిది అదే తత్వము, అది విభుం. విభుం అంటే అన్నీ ఆయనే. ఇప్పుడు సర్వగతం లేకపోతే విభుం అనేటువంటి ఈ అర్థం చెప్పారు, వివిధం బ్రహ్మాది స్థావరాంతాది బ్రహ్మాది స్థావరాంత ప్రాణిభేదై భవతి ఇది విభుం. అన్ని రూపాల్లో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అదితం, అది విభుం. సరిపోయింది. ఇప్పుడు సర్వగతం అంటే ఏమిటి, సర్వవ్యాపకం. సర్వగతం వ్యాపకం ఆకాశవత్, ఆకాశంలాగా సర్వము వ్యాపించి ఉన్నది. ఇక్కడ కూడా ఆకాశవత్ అనేటువంటి ప్రయోగము, ఆకాశంలాగా సర్వము వ్యాపించి ఉంది అంటే, అంటే ఆకాశం వ్యాపించి ఉన్నది, బ్రహ్మ కూడా వ్యాపించి ఉన్నది, అంటే రెండు అనంతాలు ఉన్నాయా, రెండు పదార్థాలు వేరా ఇక్కడ, బ్రహ్మం వేరు ఆకాశం వేరా అంటే, మరి ఎందుకు ఆకాశవత్ అనేటువంటి ఎందుకు ప్రయోగం చేశారంటే మనకు అర్థం చేసుకోవడానికి.
నిజానికంటే ఏమిటి, ఆకాశవత్తని ప్రయోగం చేసినప్పటికీ నిజానికి సర్వగతం అంటే అర్థం ఏమిటి, సర్వము తానే అని అర్థం. సర్వమును వ్యాపించేడు అని అర్థం కాకుండా సర్వము తానే అని అర్థం. ఆ మట్టి అన్ని మట్టితో చేయబడిన అన్ని పదార్థాలని, కుండలని, పూజాలని, కప్పులు, సాసలు వీటి అన్నింటిని కూడా మట్టి వ్యాపించి ఉందండి అని అనడం అనేటువంటిది ఒక ప్రయోగం అయితే అసలు అర్థం ఏమిటి, మట్టే ఇన్ని రూపాల్లో ఉన్నది, మట్టే ఇదంతా, ఇదంతా మట్టి అని చెప్పడం కరెక్ట్. కాబట్టి ఇక్కడ సర్వగతం వ్యాపకం ఆకాశవత్, ఆకాశవత్ అంటే అంతా ఆయనే, అది అర్థం చేసుకోవాలి. అంటే అయితే మనకేమిటి, ఈ ఆకాశాన్ని చూసి ఒక్కసారిగా మనం ఆ బ్రహ్మతత్వం ఎలా ఉంటుందా అని ధ్యానం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఆకాశతత్వం. ఆకాశం ఎలా కేవలం సాక్షిగా ఉన్నది, నెంబర్ వన్. అన్నిటికీ ఆధారం ఏవి, అస్తిత్వానికి వాయువు అయినా అగ్ని అయినా జలమైనా పృథివీ అయినా ఏ అస్తి మనం ఉన్న ఈ సమస్త ప్రపంచ జగత్తుకి జగత్ ఎందులో ఉందండి, ఆకాశంలోనే ఉంది. కాబట్టి ఆకాశమే ముందు, ఆకాశం సర్వవ్యాపకము, అన్నిటికీ ఆధారం ఆకాశం. అంటే ఏదై ఉన్నప్పటికీ అన్నీ కూడా ఆకాశంలోనే ఉండాలి, ఆకాశం నుంచే వచ్చాయి, ఆకాశంలోనే లయం అవుతాయి. మరి ఆకాశం దేనిని స్పర్శించే, దేన్ని అంటుకొని లేదు, అది అస్పర్శంగా ఉంది, అన్నిటికీ సాక్షిగా ఉంది. అక్కడ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అదో ఒక 200 మీటర్ల దూరంలో పెళ్ళి, ఒక 200 మీటర్ ఇటు పక్క ఏమో శ్మశానం, ఇక్కడ శవాలు కాలుతున్నాయి, అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అది ఇది అశుభం అంటాం, అది శుభం అంటాం మన భాషలో, అది శుభకార్యం అంటాం, ఇది అశుభకార్యం అంటాం మనం అంటున్నాం ఇలాగా. కానీ ఆకాశానికి శుభం లేదు అశుభం లేదు, అన్ని ప్రకాశిస్తున్నాయి, అన్నిటికీ ఆధారభూతంగా ఉంది, అన్నిటినీ చూస్తున్నది. అక్కడేం ఉద్రేకాలు కానీ, భావాలు కానీ, వాసనలు కానీ, కోరికలు కానీ ఏమీ లేవు. ఆకాశంలాగా శుద్ధం మే అన్నిటికీ అన్ని ఏమున్నప్పటికీ అదే, కానీ ఆకాశాన్ని గ్రహించలేము, ఆకాశాన్ని చూడలేము మనం. మన ఆకాశాన్ని అనుమానంగా, అనుమాన ప్రమాణంతో తెలుసుకుంటున్నాం, ఇది రెండు వస్తువుల మధ్య ఖాళీ ఉందంటే అది ఆకాశం అంటున్నాం. కాబట్టి ఆకాశాన్ని గ్రహిస్తున్నాం అంటే శబ్దగుణం ద్వారా గ్రహించగలుగుతున్నాం ఆకాశాన్ని మనం. కాబట్టి ఆకాశమే, అందుకనే ధ్యానంలో ఒక్కొక్క ధ్యానంలో ఏముంటారంటే నేనే ఆకాశంగా ఉన్నాను, నా స్వరూపమే ఆకాశంలా ఉంటుంది కాబట్టి, నేను బ్రహ్మ కూడా ఆకాశంలాగా సర్వవ్యాపకం కాబట్టి. అంటే అర్థం ఏంటి, అంటే శరీరం నాలో ఉందా, నేను శరీరంలో ఉన్నానా, నెంబర్ వన్. ఆకాశంలో వ్యాపకం అంటే నేను కూడా సర్వవ్యాపకమైనటువంటి నామరూపాలు లేవు అందులో, ఆకాశానికి అసలు ఏమీ లేదు అందులో, ఒక ఆకృతి లేదు, అది వ్యాప్తి చెంది ఉన్నది, నిర్గుణమైనటువంటిది, భావోద్రేకాలు లేవు, అన్ని తనలోనే ఉన్నాయి. ఆ విధంగా ధ్యానం చేయండి, ఇది ఆకాశం మీద కాదు మన స్వరూపం మీద. అందుకే ఒక మహానుభావుడు అన్నారు, ఐ ఆమ్ ఇన్ ద యూనివర్స్ అండ్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ మీ. శరీర దృష్ట్యా నేను విశ్వంలో ఉన్నాను, చిన్న కణం, కణం అంతా కూడా ఒక చిన్న చాలా చిన్న కణం అనుకోండి. చైతన్య రూపంలో విశ్వమే నాలో ఉన్నది, అది సర్వగతం వ్యాపకం ఆకాశవతం సుసూక్ష్మం శబ్దాది స్థూలత్వ కారణ రహితత్వాత్. ఇక్కడ సుసు అత్యంతమైనటువంటి సూక్ష్మతత్వం ఇది. అంటే అర్థం ఏంటి, అంటే ఈ స్థూల ప్రపంచానికి ఏది కారణమో తన్మాత్రలు కారణం. ఇప్పుడు మీరందరూ మరి ఈ వేదాంతంలో కొంచెం చదువుకుని ఉంటేనే అర్థమవుతుంది ఈ పాదాలన్నీ కూడా, లేకపోతే మొదట్లో కొంచెం అంటే ఇది అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి తేలిక అర్థమవుతుంది, కానీ లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు. ఈ తన్మాత్రలు అంటే ఒక చిన్న టూక్గా చెప్పుకుందాం. తన్మాత్రలు అంటే మనకి కనబడుతూ, ఇప్పుడు సృష్టి దేనితో చేయబడిందండి, పంచమహాభూతాలతో చేయబడింది, ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ, ఈ ఐదు తత్వాలే ఈ సమస్తమైన
సృష్టి అంతా కూడా మీరు ఎంత దూరం ప్రయాణించినప్పటికీ ఆకాశంలో, స్థూల జగత్తులో, స్థూల జగత్తు ఏమిటి, సూక్ష్మలోకాలు కూడాను, సూక్ష్మలోకాలు స్థూల లోకాలు అంటే బ్రహ్మలోకం నుంచి ఆ పాతాళ లోకం వరకు అన్ని లోకాలు కూడా కేవలం ఈ పాంచభౌతిక సృష్టే మొదటిది. కానీ ఈ అన్ని లోకాలకి ముడి పదార్థం, ఉపాదాన కారణం అంటాం, మెటీరియల్ ఏమిటి, ఈ ఐదు, అన్ని లోకాలు ఐదు నుంచి వచ్చాయి, సరిపోయింది, ముందు చూసుకుందాం. కానీ ఈ లోకాలు ఆవిర్భించక ముందు అంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఈ లోకాలన్నీ సృష్టించాడు. దేనితో సృష్టించాడు, పంచమహాభూతాల యొక్క తన్మాత్ర స్థితి, అంటే ఇవన్నీ ఈ విధంగా పంచీకృతం అంటాం, అంటే ఇవన్నీ బాగా కలిసిపోయి కనబడుతున్నాయి మనకి, మీకు బుచ్చి మా వాడక భాషలో చెప్తున్నాను, ఇవన్నీ కలవక ముందు ఆకాశంలో మిగతా నాలుగు కలిసి ఉన్నాయి, ఈ వాయువులో మిగతా నాలుగు కలిసి ఉన్నాయి, అగ్నిలో మిగతా నాలుగు కలిసి ఉన్నాయి, జలంలో మిగతా నాలుగు కలిసి ఉన్నాయి, పృథ్వీలో ఆకాశం, వాయువు, అగ్ని, జలం అన్నీ కలిసి ఉన్నాయి. అంటే మనకు కనబడుతున్నటువంటి తత్వాలలో మిగతా నాలుగు కలిసే, దానికి ఫార్ములా కూడా ఉంది, అది 10 మనకి తత్వబోధ చెప్తారు, అవన్నీ మనకి ఇప్పుడు ప్రస్తావన తీసుకురావటం లేదు, కానీ అన్నీ కలిసే. కానీ ఇవన్నీ కలపక ముందు ఒక శుద్ధమైన ఆకాశము దేనితో కలవనటువంటిది, శుద్ధమైనటువంటి వాయుతత్వం తన్మాత్రము, అదేవిధంగా అగ్ని, అదేవిధంగా జలము, అదేవిధంగా పృథివీ, ఈ ఐదు తత్వాలు శుద్ధంగా ముందు ఈశ్వరుడు సృష్టించాడు. ఆ ఈశ్వరుడు సృష్టించినటువంటి పంచ తన్మాత్రల్ని ఈ బ్రహ్మదేవుడు ఆ తన్మాత్రలను ఉపయోగించుకొని ఈ 14 భువన భాండాలు రచించాడు. కానీ ఈ 14 లోకాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, ఈ పంచమహాభూతాలే ఆ తన్మాత్రలనే రకరకాలు కలుపుకున్నాడు, ఆయన కలిపి ఫార్ములా తయారు చేశాడు. ఈ స్థూలమైనటువంటి జగత్తుకి ఆ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమానికి ఉపయోగించినటువంటి ఒక ఫార్ములా, ఒక సూత్రం, ఆ సూత్రం ప్రకారంగా ఈ స్థూలమైనటువంటి జగత్తు ఏర్పడింది. ఆ సూత్రం ఏమిటి అంటే, ప్రతి ఒక తత్వంలోనూ ఒక సగం ఆకాశము, అందులో 1/8 వాయువు, 1/8 అగ్ని, 1/8 జలము, 1/8 పృథివీ, ఇది సగము, ఈ 4 1/8 1/8 1/8 1/8 = సగం, ఈ సగం, ఈ సగం ఒకటి, అంటే ఆకాశంలో ఈ కనబడ మనకి స్థూల ఆకాశంలో ఈ అన్ని పంచభూతాలు కలిసి ఉన్నాయి, అందులో ఆకాశమే 50%, మిగతా 50% కూడా 1/8 వంతు చెప్పున 4 కలిసి ఉన్నాయి. అలాగే వాయువులో ఏమిటి, సగమే వాయువు, ఆ మిగతా సగము, మిగతా 4 1/8 కలిసే, ఆ విధంగా అన్ని కలిసినటువంటి లోకము ఈ స్థూల ప్రపంచము, ఆ ఫార్ములా, ఆ సూత్రంతో కలిసినటువంటి స్థూల ప్రపంచం. మరి ఈ ఫార్ములా మారే, ఒక లోకానికి ఒక్కొక్క ఫార్ములా, అది మనకు తెలియదు, బ్రహ్మదేవుడు తెలుసు అవన్నీ, అంటే అవి కొన్ని సూక్ష్మ లోకాలు అయ్యే, కొన్ని అధోలోకాలు అయ్యే. అవి ఏ విధంగా అంటే, కాబట్టి అంటే ఏ ఏ లోకంలో దానికి ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ వేరు, కెమికల్ ప్రాపర్టీస్ వేరు, దానిలో ఉన్నటువంటి జీవుల అస్తిత్వం వేరు, దానిలో సంసారాలు వేరు, వాళ్ళలో సుఖ దుఃఖాలు వేరు, వాళ్ళ అనుభవాలు వేరు, అక్కడ ఉన్నటువంటి విషయ వస్తువులు వేరు, ఆ లోకాల్లో ఉన్నటువంటి లోకం అంటే ఇది స్థలం అంతా ఈ ఆకాశంలోనే ఉంది, ఒక ఆకాశంలోనే. ఇలాగ ఈ 14 లోకాలు ఆయన సృష్టించాడు, ఫార్ములా డిఫరెంట్ అంతే. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడుకుంటున్నాం, కాబట్టి మన ఇంద్రియాలు అన్నీ కూడా పరిమితమైనటువంటిది, అందుకే శబ్దాల్లో పరిమితం, రంగుల్లో పరిమితంగా చూస్తున్నాం, అంటే అన్ని రంగులు చూడలేము, అన్ని శబ్దాలు వినలేము. సైన్స్ ప్రకారంగా 20-20,000 Hz సౌండ్, వెబ్జారు, అల్ట్రావైలెట్ చూడలేం, ఇన్ఫ్రారెడ్ మనకు మంచిది కాదు, అల్ట్రావైలెట్ మంచిది కాదు, ఈ మధ్యలోనే చూస్తున్నాం, అంటే మనం పరిమితిని తీసుకొచ్చి అలాగ పడేసాడు ఈ లోకంలో. ఇది లోకం అంటే తర్వాత వస్తుందండి లోకం అంటే అర్థం, ఇంకొక అర్థాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సుసూక్ష్మం అంటే ఏమిటి, ఈ పంచ ఏదైతే ఈ వీటన్ని కారణభూతమైనటువంటి తన్మాత్రలు ఉన్నాయో, తన్మాత్రలు లేనటువంటిది కాబట్టి అత్యంతమైనటువంటి సూక్ష్మటువంటిది ఈ పరమతత్వం. ఈ శబ్దాది స్థూల కారణత్వ రహితత్వాత, అంటే స్థూల ప్రపంచానికి కారణమైనటువంటి తన్మాత్రలు, ఈ గుణములు కింద కింద ఉత్తరోత్తర అని చెప్తారు చూడండి, శబ్దాదయోహి ఆకాశ వాయవ్యాధీనాం ఉత్తరోత్తరం స్థూలత్వ కారణాన్ని తదభావాత్ సుసూక్ష్మం.
ఏమొచ్చింది? ఆ తన్మాత్రల నుంచి ఈ పంచమహాభూతాలు, తన్మాత్రల నుంచి మిక్స్చర్, మిశ్రమం ఈ లోకానికి, స్థూల లోకానికి ఒక మిశ్రమం తయారు చేశాడు ఆయన. ఆ మిశ్రమం ద్వారా ఈ స్థూల లోకం ఏర్పడింది. ఇందులో ఏమున్నాయి? ఒక శబ్దానికి, ఆకాశానికి గుణం శబ్దము, వాయువు గుణము స్పర్శ, తర్వాత అగ్ని గుణము రూపము, జల గుణము రుచి రసము, తర్వాత పృథ్వీ గుణము గంధము స్మెల్, ఇలా వచ్చాయి. ఉత్తరోత్తర అంటే దిగుతూ వచ్చాయి. అండ్ ఏమిటైంది, ఆ ప్రిసీడింగ్ హెస్ బికమ్ ద కాజ్ ఫర్ ద నెక్స్ట్ వన్ సక్సీడింగ్ వన్. తన్మాత్రలు అన్నిటి కారణం. ముందు ఆకాశం వచ్చింది, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అభ్య పృథివీ, పృథివ్యాం ఔషధీభ్య, ఔషధీభ్యోన్నం, అన్నా పురుష అని అలా చెప్పుకుంటూ వస్తుంది ఉపనిషత్తులు. కాబట్టి ఆకాశం నుంచి గుణం, ఆకాశ గుణం ఏంటి? శబ్దం ఒక గుణం. ఆకాశం నుంచి ఏమొచ్చింది? వాయువు. మరి వాయువు ఏమైంది? ఆకాశ గుణం తెచ్చుకుంది, శబ్దము ప్లస్ స్పర్శ. వాయువుకి రెండు గుణాలు ఉన్నాయి, శబ్ద స్పర్శ. అగ్నికి శబ్ద స్పర్శ రస మూడు గుణాలు ఉన్నాయి. ఆ ముందు రెండు గుణాలు దింపుకుంది. అగ్నికి రూపం ఒకటి ఉంది, కానీ వాయుకు రూపం లేదు, ఆకాశానికి రూపం లేదు, అగ్నికే రూపం ఉంది. అగ్నికి తమ తమ తన గుణం రూపము, తెచ్చుకున్నటువంటివి శబ్ద స్పర్శములు. కాబట్టి అగ్నిలో మూడు గుణాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి జలానికి వచ్చేసరికి నాలుగు. జలం యొక్క తన గుణం ఏమిటి? రసము, అంటే రుచి రసం. ఆ మిగతా మూడు గుణాలు ఏమిటి? శబ్ద స్పర్శ రస రూప. కాబట్టి జలానికి శబ్దం ఉంది, రూపం ఉంది, రసం ఉంది, సార్ స్పర్శం ఉంది, శబ్ద స్పర్శ రూప రస. మళ్ళీ పృథ్వీ తత్వానికి గంధము, పృథ్వీ యొక్క గుణం గంధం, తన గుణం. ఈ గంధంలో మిగతా నాలుగు తెచ్చుకుంది పైనుంచి, శబ్దము స్పర్శ రూప రస నాలుగు ఉన్నాయి. అంటే ఉత్తరోత్తరం స్థూలత్వ కారణాన్ని అలా కిందకు వస్తుంటే కూడా పై అన్నీ కూడా కారణాలు అయ్యాయి. కానీ ఆ బ్రహ్మతత్వం దేనికి కారణం కాదు, దానికి కారణం అనేటువంటిది ఏమీ లేదు. అలాంటిది ఏమీ లేదు కాబట్టి సుసూక్ష్మము. అది దేనికి అంటే అది అంత సూక్ష్మం అని అర్థం. అది తర్వాత ఏమిటి? కించ తద్ అవ్యయం ఉక్త ధర్మత్వాదేవ న వ్యేతి ఇది అవ్యయం. ఉక్తం అంటే పైన చెప్పబడిన ధర్మముల వల్ల. ఎందుకని? అవ్యయం. దేనికైతే నామము రూపము ధర్మాలు ఉంటాయో అవి నశించడానికి, కాలంలో వ్యయం చెందడానికి, మార్పు చెందడానికి, నశించడానికి అవకాశం ఉంది. మరి పైన ఏమనుకున్నాం? సుసూక్ష్మం అని చెప్పాం కదా. అంటే ఆ పంచమహాభూతాలకు అతీతంగా, తన్మాత్రలకు అతీతంగా ఉన్న వస్తువు కదా అది. కాబట్టి దాన్ని గ్రహించలేం కదా, సుసూక్ష్మం కాబట్టి. అందులో వ్యయం చెందడానికి, వ్యయం చెంది వ్యయం చెందడానికి ఉన్నటువంటి గుణాలు, వ్యయం పొందే గుణాలు ఉన్నటువంటివి ఏమీ లేవు. అంటే ఆకాశము ఇలా మిగతా అన్ని ఏర్పడి వ్యయం చెందుతాయి. కానీ ఈ వ్యయం చెందేటువంటి గుణాలు, వ్యయం పొందేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అందులో లేవు కదా, వీటన్నిటికి అతీతం కదా. కాబట్టి అది అవ్యయం. అవ్యయం అంటే ఏమిటి? వ్యయం కానటువంటిది, అంటే మారనటువంటిది, ఇమ్యూటబుల్ అంటాం. నహి అనంగస్య స్వ అంగపతయ లక్షణం వ్యయ సంభవతి శరీరస్యవ. మన శరీరధారుల్లాగా శరీరధారుడికి అంగములు ఉన్నాయి, అది అనంగము, అది దానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, సుసూక్ష్మము, ఇంద్రియాలకు అతీతము, అంటే తన్మాత్రలకు అతీతము. కాబట్టి అదేమిటది? శరీరధారిలాగా అవయవాలు లేవు కాబట్టి స్వ అంగ అపచయ లక్షణం. శరీరం ధరించిన వాడికి అంగములు మిల్లిమెల్లగా కాలంలో క్షీణిస్తూ ఉంటాయి, పట్టుపోతూ ఉంటుంది. అందరికి మన అనుభవమేగా, వయసు మీరుతున్న కొద్దీ మనలో ఆ శరీర పటుత్వం తగ్గుతూ ఉంటుంది, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, క్షీణిస్తూ ఉంటుంది, వ్యయం చెందుతూ ఉంటుంది. క్షీర్యతే ఇది శరీరం, ఆ క్షీణించేటువంటిదే శరీరం. దీని ధర్మం అదే. దీనికి నామరూపాలు ఉన్నాయి కాబట్టి, అంగములు ఉన్నాయి కాబట్టి, భాగాలు పార్ట్స్ ఉన్నాయి, పార్ట్స్ ఆ భాగములు ఉన్నాయి కాబట్టి. కానీ దానికి అలాంటివి ఏమీ లేవు కదా. అనంగుడు అనంటే అంగములు ఏమీ లేవు బ్రహ్మతత్వానికి. అనంగములు అంటే అంగములు ఏమీ లేవు కనుక, అంటే అనంగుడు కనుక అసలు వ్యయం చెందడానికి అవకాశమే లేదు. ఒక్కసారి మీరు ఇవన్నీ వింటున్నప్పుడు మనసులో మనకి ఏ విధమైనటువంటి అర్థం తోస్తుంది?
ఆ బ్రహ్మ లక్షణములు అవి అక్షరతత్వము. అలా అనుకుంటూ దాంతో పాటుగా అదే నేను అనుకోవాలి లోపల. అంటే బ్రహ్మ నాకన్నా వేరు కాదు కదా, కాబట్టి నా స్వరూపం కూడా అదే. కాబట్టి అసలు అందుకనే శరీరము, మనసు, బుద్ధి ఇలాంటి ఉపకరణములు లేకుండా నేను ఉంటాను, ఆ అటువంటి అస్తిత్వం ఎలా ఉంటుంది సుమా అని అని చక్కగా అది కేవలం ఆ తత్వాన్నే నేను నేనుగా ఉండడం అనేటువంటిది ఆత్మజ్ఞానము, అది ఆత్మానుభూతి. ఇప్పుడు నేను నేనుగా లేను, నేను ఒక అన్నిటి కలిసిపోయి ఉన్నాను, నేను శరీరంతో, మనసు, బుద్ధి, ఇంద్రియములు, నానా గొడవ, చెత్త, అనుభవాలు అన్నిట్లో కలిసిపోయి ఆ నేను అన్నిట్లో కలిసి ఒక పెంట పెంటగా జరిగింది, అన్ని కలిసి మొత్తం కలుపుకుని ఆ నేను అందులో పోయింది, అందు తాదాత్మ్యం ఉంటుంది. కానీ ఇవన్నీ తీసేస్తే నేను నేనుగా ఉంటానా? ఉంటాను. కానీ మొదట్లో ఆ ఊహ, అమ్మో చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను అంటే నా అస్తిత్వం ఎలా ఉంటుంది, భయం వేస్తుంది. భయం అక్కర్లేదు, అది నా స్వరూపం కదా. అందుకనే ఆ బ్రహ్మతత్వం అలా ఉందని కాదు, అక్కడ నేనే అలాగ ఉన్నాను, అంటే నా స్వరూపం అదే యాక్చువల్గా. ఇంకోటి ఏమిటి, నాపి కోశ అపచయ లక్షణం వ్యయ సంభవతి రాజ్ఞైవ. ఇంకో ఉదాహరణలు ఇస్తున్నారు, రాజుగారి కోశాగారంలాగా ఆయనకో ఆ పరమాత్మ తత్వంలో బ్రహ్మతత్వానికి ఏం ఖర్చు లేదు, మారడు, వ్యయం లేదు, రాజుగారి కోశాగారం తగ్గుతూ ఉంటుంది. సరిగ్గా ఆ రాజ్యంలో ఆ రోజుల్లో పంటలు పండకపోయినా లేకపోతే ధనాగారంలో మళ్ళీ ఆ వసూలు అవ్వకపోతే ఏమిటది, ట్యాక్స్, రుణ ట్యాక్స్లు, పన్నులు వసూలు అవ్వకపోయినా రాజుగారి కారాగారం ఖాళీ అయిపోతూ ఉంటుంది. అలాగా అందుకని ఈయన అనంతుడు, అనంత శక్తి స్వరూపుడు. అందుకే ఆయన శక్తి కూడా ఇప్పుడు, ఆ శక్తి అంటే ఇక్కడ సుసూక్ష్మము, కారణరహితుడు, అసలు ఈ శక్తికి అతీతం, బ్రహ్మ స్వరూపం బ్రహ్మలోనే ఉంది, బ్రహ్మాశ్రయ శక్తి కదా. కాబట్టి ఆయన అనంత శక్తి, ఆయన శక్తి అనంతుడు, వ్యక్తమైనటువంటి సృష్టి కూడా అనంతమే కదా. ఏ కొంత ఎంతో కొంత మనకు విజ్ఞాన శాస్త్రం కనుక చదువుతుంటే సైన్స్లో, ఈ ఇప్పుడు ఆస్ట్రానమీ కానీ, ఆస్ట్రానమీ అదే ఆస్ట్రోఫిజిక్స్ కానీ, ఆస్ట్రానమీ కానీ ఇవన్నీ చదువుతుంటే అసలు మనకి ఏమో అంతా, అసలు మా గురుదేవులు అంటారు ఒక భాష్యంలో ఎక్కడో ఎక్కడో కామెంటరీ లేదో, కిటికీ గుండా వచ్చేటువంటి ఆ సూర్య కిరణములు లోపల ఒకసారి దూసుకుని వస్తున్నప్పుడు మన ఇళ్లల్లో ఆ సూర్యకిరణాలలో చాలా చిన్న చిన్న కణాలు, దుమ్ము, ధూళి ఒక గాలిలో తిరుగుతూ తేలుతూ కనబడతాయి కదా మనకి, అనుకుంటాం మనం నీట్గా ఉందిళ్ళని. ఒకసారి ఆ సూర్యరశ్మి లోపల పంపించండి, ఆ కాంతిలో, ఆ కాంతి కిరణాల్లో మనకి చిన్న చిన్న తేలుతూ కనబడతాయి కదా, చిన్న చిన్న కణాల్లాగా. చాలా మట్టి దిబ్బ, అబ్బో ఇంత మట్టి ఉందా, ఇది పీలుస్తున్నాను అనిపిస్తుంది ఒకప్పుడు మనకి, అంత చిన్న 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 ఉంటాయి, కనబడతాయి కదా. అదేవిధంగా ఆయన చూడండి, భాష్య గురుదేవ్ అంటారు, అనంతమైనటువంటి చైతన్యం అనేటువంటి కాంతి కిరణాలలో అనేక అనేక అంటే అనంతములైనటువంటి బ్రహ్మాండములు, ఈ కణాలు ఏ విధంగా అయితే తేలుతున్నాయో అనంత కిరణాల్లో యూనివర్సెస్ ఆర్ ఫ్లోటింగ్ అన్నాడు ఆయన. ఈ విశ్వములు, బ్రహ్మాండములు గాలిలో తేలుతూ తిరుగుతున్నాయి అన్నాడు ఆయన. అంత శక్తి, అనంత శక్తుడు ఆయన. అసలు దాని మీద ధ్యానం చేస్తే అసలు ఈ శరీరము నేను అనుకోవడం పోతాయి, అవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఆ తాదాత్మ్యం తగ్గుతూ ఉంటుంది శరీరంతో, మోహం పోతుంది, జీవితం మీద మోహం ఉంటుంది కదా మనకి, ఆ మోహం పోవాలి. వ్యవహారం ఉంటుంది, వ్యవహారం ఇప్పుడు మీరు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత గంట గంటన్నర తర్వాత నాకు కూడా ఆకలిస్తుంది, భోజనం చేయాలి, మళ్ళీ ఏదో మాట్లాడుకోవాలి, పనులు చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. కానీ అసలు నా స్వరూపాల్లో దాన్ని మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. అది అలాంటి రాజుగారి కోశాగారంలో అది వ్యయం ఉండదు, అదంతా అనంతం. అది ఆయన వ్యయం ఏమిటి, మార్పు లేదు, అనంతం, అంగములు లేవు ఆయనకి, అది బ్రహ్మతత్వం. నపి గుణద్వారకు వ్యయ సంభవతి అగుణత్వ, ఆయన గుణాలు లేవు కాబట్టి
గుణాలు ఏదో మొన్న మంచివాడు అండి, ఆయన గుణాలు మార్పు వచ్చిందండి, ఆయన చెడ్డవాడు అయ్యాడండి, లేకపోతే మా మా మంచివాడు, ఇలాంటి మార్పులు ఉన్నాయి. ఇలాంటి మార్పులు మన గుణాల్లో ఉంటాయి, కానీ ఆయనకు అసలు గుణాలు లేవు. కాబట్టి గుణం దృష్ట్యా కూడా, శక్తి దృష్ట్యా అనుకోవచ్చు, గుణదృష్టి అయితే వ్యయం లేదు. రాజుగారి కోశాగారంలాగా ఆయన ఏం తగ్గిపోడు, ఆయన ఆయన తగ్గడు, ఆయన శక్తి తగ్గదు. ఆయన శరీరం మన మన జీవుడు శరీరాల్లాగా ఆయన శరీరం లేదు కాబట్టి, అనంగుడు కాబట్టి ఆయనకు అసలు వ్యయమే లేదు, నాశనమే లేదు. అలాంటి బ్రహ్మతత్వం అగుణత్వాత్ సర్వాత్మకత్వాచ్చ. కాబట్టి మరొకటి ఏంటి, ఆయన సర్వములు సర్వాత్మకత్వాత్, అంటే అన్నీ ఆయనే, అంటే అంతా ఆయనే తానే అయి ఉన్నాడు అని అర్థం. అంతా తానే అయినప్పుడు, ఆయన కన్నా భిన్నంగా లేనప్పుడు, దాన్ని వ్యయం చేసేటువంటిది కానీ చేయించేటువంటి అసలు ఏమీ లేనే లేదు. అక్కడ ఉన్నది ఒకటే తత్వం అంతే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంతే. అందులో అవన్నీ కూడా, అవన్నీ కూడా అధ్యస్తమై అలాగ ఏదో అగో ఆ సూర్యకిరణాల్లో, కిటికీలోంచి వస్తూ ఉంటే ఉన్న కిరణాల్లో మనం ధూళి మట్టి తేలుతుంటే ఎలా చేస్తున్నామో అదేవిధంగా అనంతమైనటువంటి విశ్వములు, ఇన్ఫినిట్ యూనివర్సెస్. ఇంకా మీరు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పర్లల్ యూనివర్సెస్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్, పాజిటివ్ సైన్ ఒక యూనివర్స్, ఆపోజిట్ గా నెగిటివ్ సైన్ యూనివర్సెస్, మిర్రర్ ఇమేజెస్ యూనివర్సెస్ కూడా ఉన్నాయని చెప్పి సైంటిస్టులు చెప్తున్నారు. అసలు ఏమిటది ఈ సృష్టి, ఏమిటి అసలు, ఎంత ఎంత మాయ, ఎంత ఎంత అనంతమైనటువంటిది, అంత అంతా కూడా మళ్ళీ అధ్యస్తమైన బ్రహ్మలో అధ్యస్తమైనటువంటిదే. ఇదంతా కూడా తాత్కాలికము, కనబడుతున్నది కానీ శాశ్వతం కాదు. ఇదంతా ఆయన, ఇదంతా అయ్యి ఉన్నాడు. ఈ విధమైనటువంటి యద్ ఏవం లక్షణం భూతయోనిం, ఈ విధమైనటువంటి లక్షణాలతో కూడుకుని ఉన్నటువంటి ఆ భూతయోని అంటే అన్నిటికీ అన్ని జీవులకు కారణ, యోని అంటే కారణం, అన్ని జీవ సమస్త జీవులకు కారణమైనటువంటి భూతయోని, భూతానాం కారణం పృథివీ ఇవ స్థావర జంగమానాం. ఏ విధంగా అయితే మనకు పృథివీ చూడండి, భూదేవి భూమి, ఇందులోంచి స్థావర జంగమాలు రెండు పుట్టాయిగా. అన్నీ ఇందులోంచి వచ్చినవే, ఈ రెండిటికీ కూడా సమస్తమైనటువంటి కదిలేటువంటివి, కదలనటువంటి వాటికి అన్నిటికీ భూమే ఆధారము, అదే కారణము. పరిపశ్యంతి సర్వతః ఆత్మభూతం సర్వస్య అక్షరం, సర్వస్య అక్షరం పశ్యంతి ధీరాహ ధీమంతో వివేకినః. ఇదే విధంగా సమస్తమైనటువంటి జడ పదార్థాలకి, చేతన పద అయినటువంటి వాటికి అన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆత్మభూతమైనటువంటిది, అంటే తన బ్రహ్మను ఆత్మగాను దర్శించినటువంటి వాడు. పరిపశ్యంతి సర్వతః ఆత్మభూతం, వాళ్ళు చూస్తారు ఆ తత్వాన్ని, గ్రహిస్తున్నారు మహాత్మను. ధీరాహ అంటే ధీమంతః అంటే వివేకినః అంటే వివేకవంతులు, అంటే ధీమంతులు అంటే అనుభవజ్ఞులు. అనుభవం ద్వారా తెలుసుకునే ఈ వివేచనం బుద్ధి రూపంలో కాదు, అనుభవ రూపంలో వివేచించి తెలుసుకున్నటువంటి వాడు. అటువంటి ధీమంతులకి ఏమిటైంది, ఆత్మభూతం సర్వస్య అక్షరం. ఈ ఆత్మభూతంగా అంటే ఆత్మగా ఉన్నటువంటి అక్షరతత్వం ఏదైతే ఉన్నదో, సర్వవ్యాపకమైనటువంటిది, సర్వము తానే ఉన్నటువంటి అక్షరతత్వాన్ని ఎలా ఉన్నది, నాకన్నా భిన్నంగా లేదు, ఆత్మగా తెలుసుకున్నారు. పరిపశ్యంతి, అది నేను నా స్వరూపము, సర్వత్రా ఉండేటువంటి ధీరాహ ధీమంతో వివేకన, సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి అక్షరతత్వాన్ని ఈ ధీమంతులు అంటే వివేకవంతులు అంటే సూక్ష్మ దృష్టి ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం ద్వారా ఈ వివేచించి ఇది నేను కాదు, ఇది నేను సుమా అని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆ బ్రహ్మతత్వం తానే అయినట్టు ఆయనని గ్రహించి అంటే ఆత్మగాను గ్రహించినటువంటి వాడు, తమ ఆత్మగా గ్రహించినటువంటి వాడు, నాకన్నా భిన్నంగా ఏమీ లేదు కదా, నాకన్నా భిన్నంగా మనం గ్రహించలేం కదా ఆత్మ బ్రహ్మతత్వాన్ని, అది నేనుగానే గ్రహించగలం, అదే అనుభవం. అలా గ్రహించినటువంటి వాళ్ళు వివేకవంతులైనటువంటి వాళ్ళు, పరిపశ్యంతి అది వాళ్ళు ఆత్మగా చూస్తారు, ధీరులు చూస్తారు ఈ ఆ అక్షరతత్వాన్ని, కారణాన్ని. ఈదృశం అక్షరం యయా విద్యయా అధిగమ్యతే, అప్ప ఇటువంటి అక్షరతత్వం అయినటువంటి ఆ పరమాత్మ యయా విద్యయ, ఏ విద్య ద్వారా అధిగమ్యతే అంటే ప్రాప్తించుకుంటామో,
అనుభవంలోకి తెచ్చుకుంటాము, చేరుతాము, అర్థం చేసుకుంటాము అనుభవం ద్వారా. పొందబడుతుందో అధిగమ్యతే సా పరావిద్య ఇది సముదాయార్థ. ఈ శ్లోకం యొక్క మొత్తం భావం ఏమిటి? ఎటువంటి లక్షణాలతో విశేషణములతో కూడుకుని ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వము ఏ విద్య ద్వారా అయితే దాన్ని మనం పొందుతామో దానిని పరావిద్య. ఇది మహత్తరమైనటువంటి శ్లోకం మంత్రం. భూతయోని అక్షరం ఇది యుక్తం. ఆ అక్షరతత్వం ఏమిటి? భూతయోని అంటే సమస్త భూతములకు కారణమైనటువంటిది అని చెప్పడం జరిగింది. తత్ కథం భూతయోనిత్వం ఇది ఉచ్యతే. ఇప్పుడు భూతయోని చెప్పాం, అది ఎలా భూతయోని అయింది? భూతయోని మన తెలుగు భూతం కాదు, భూతం పిశాచం కాదు. భూతయోని అంటే సమస్త ప్రాణులకి కారణమైనటువంటి తత్వం చెప్పుకున్నాం, అందులోంచి అన్ని ఉద్భవించాయని చెప్పాం. అది ఎలాగా సమస్తమైనటువంటి జగత్తుకి ఆధారంగా అయింది? అసలు ఈ భిన్నమైనటువంటి సృష్టి, నానా రూపాలు, నానా ధర్మాలు, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి సృష్టి, ఆ ఒకటే బ్రహ్మతత్వం నుంచి ఇంత వెరైటీ వచ్చిందా? ఎలా వచ్చింది? ప్రసిద్ధ దృష్టాంతై ఉచ్యతే. భూతయోనిత్వం ఇది ఉచ్యతే ప్రసిద్ధ దృష్టాంతై. కొన్ని ఉదాహరణలతోటి, ప్రసిద్ధమైనటువంటి ఉదాహరణలతోటి చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ మంత్రం మనలో ప్రవేశిస్తే ఇంక సరిపోదు 10 నిమిషాలు. ఇంకా ఇది మనం ఒక్క దాంట్లో చాలా మనం లోతుగా వెళ్ళాలి. మనకి భాష్యం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ దాన్ని చెప్పుకోవడానికి టైం పట్టేస్తుంది. కాబట్టి నేనేమనుకుంటానంటే ఇవాళ ఇక్కడితో ఆపేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జై. సమస్త గురు పరంపర కీ జై.